అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముట్టడి కోసం బయలుదేరుతున్న అంగన్వాడీ ఉద్యోగులను ముందస్తుగా కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి స్టేషన్ ఆవరణలోనే కూర్చోబెట్టిన పోలీసులు మొండి వైఖరి నిరసించాలి అంటూ ఉద్యోగులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని, విధులలో తాము చనిపోతే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, 26,000 గౌరవ వేతనం ఇవ్వాలని, చనిపోయిన కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని ఇలా పలు డిమాండ్లతో కలెక్టరేట్ ముట్టడికి వెళ్తూ ఉంటే పోలీసులు అడ్డుకోవడం, కనీస అవసరాలు కూడా ఏర్పాటు చేయని పోలీస్ సిబ్బందికి ఇది సమంజసం కాదని తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. చనిపోయిన వారికి బీమా 50 లక్షలు ఇవ్వాలి. చనిపోయిన వారికి బీమా 50 లక్షలు ఇవ్వాలి. చనిపోయిన వారికి బీమా 50 లక్షలు కల్పించాలి. వేతనంతో కూడిన లీవ్ సౌకర్యం కల్పించాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి. సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి ఉద్యోగం ఇవ్వాలి. సర్వీస్ లో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో సర్వీస్ లో ఉండి ముట్టడి చేయాలని అనుకున్నాం. మొత్తం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మరి మెయిన్ వర్కర్స్ని కూడా మినీ వర్కర్స్ని కూడా మెయిన్ వర్కర్స్గా చేయాలనేసి మేము ధర్నా చేయాలనుకున్నాము. కానీ ఇక్కడ ఎక్కడ పడినా అక్కడే మాకు పోలీసులు మొత్తం మమ్మల్ని ముట్టడి చేసి అంత మొత్తం అరెస్ట్ చేసేస్తున్నారు. మేము ఈ పోలీస్ వైఖరిని ఈ ప్రభుత్వ వైఖరిని వెంటనే ఏమంటే ఖండిస్తున్నాము. పురానికి ధర్నాకు పోతున్నాము. మధ్యలోనే మమ్మల్ని పోలీసు వాళ్ళు అడ్డగించి పోలీస్ స్టేషన్లోకి పెట్టినారు. ఇంతవరకు మాకు కూడు అంటా ఉండలేదు, నీళ్ళు అంటా ఉండలేదు. పొద్దున్న మేమేమి తినకుండా కూడా వచ్చినాము. కొంతమందికి అయితే కళ్ళు తిరుగుతున్నాయని కూడా బాధపడుతున్నారు. ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోకున్నట్లే ఉన్నాను. పోలీస్ మండి వైఖరి నశించాలి. పోలీస్ మండి వైఖరి నశించాలి. పోలీస్ మండి వైఖరి నశించాలి. పోలీస్ మండి వైఖరి.